ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యిర్మీయా గ్రంథము 42:6. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, దేవుని మాటకు విధేయులయ్యి అనేక మంది భక్తులు వారి జీవితాలలో అనేకమైన ఆశీర్వాదములు పొందుకున్నటువంటి లేఖనాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ లేఖనములో చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాటకు విధేయులగుట ద్వారా ఆశీర్వాదములు మేలులు పొందుకుంటారని లేఖనం సెలవిస్తూ ఉంది. అది మేలే కాని కీడే కాని ఏ విషయంలోనైనా కూడా ప్రభువుని మనము వెంబడించేటువంటి వారముగా ఉండాలి, ప్రభువుని ఆరాధించేటువంటి వారుగా ఉండాలి, ప్రభు బిడ్డలుగా ఈ లోకములో జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తారో ప్రతి మేలును చేసి ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు. వినయము కలిగినటువంటి వారుగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. వినయము విధేయత ఆయన యందు భయభక్తులు నీకు కలిగినట్లయితే ప్రతి మేలుతో నిన్ను ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఈ దినకాలపు దీవెనలతో మిమ్మల్ని దీవించి వినయ విధేయతలు మీకు కలిగించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.